ఇప్పుడు ఆదాయం పెరగడం, సంపన్నంగా ఉండడం అన్నది మార్పుకి కొలమానం అయితే, అంటే మార్పు రావడానికి ఒక ఒక డోర్వే అయితే, అవసరం అయితే, అమెరికాలో జరుగుతున్న ట్రంప్ ఫేవర్ ఏదైతే ఉందో, ఫేవర్ ప్రజలు ఫేవర్ చేయడం అన్నది, అది ఎందులో భాగం అనుకుంటారు? మూర్ఖత్వం, రిస్క్ తీసుకునే క్యాలెస్ ఒక తర్కంలో ఒక పదజాలం ఉంది, అవసరము కానీ చాలదు, నెససరీ బట్ నాట్ సఫిషియంట్. ఒక ప్రజాస్వామ్యం వికసించాలని చెప్పంటే ఖచ్చితంగా ప్రజల్లో ఎంతో కొంత విద్య, పరిజ్ఞానము, కొంత ఆర్థికంగా కొంత మధ్యతరగతి వదలు ఉండటము, స్వేచ్ఛాయుత సమాజము, బహిరంగ చర్చ ఇవన్నీ అవసరం, కానీ ఇవి చాలు. అందుకనే మీరు హిట్లర్ ఎట్లా వచ్చాడు జర్మనీలో? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో గెలిచి వచ్చాడు. గెలిచేటప్పుడు అలా చేస్తాడు అనుకోవాలి. ఇవాళ ట్రంప్ను గురించి ఎలాగైతే ట్రంప్ మహమ్మారిని అంతా కూడా ఏం పర్లేదు అనుకుంటున్నారో, హిట్లర్ గురించి అట్లాగే అనుకున్నారు. హిట్లర్ ఆనాటి స్వభావానికి, ట్రంప్ ఈనాటి స్వభావానికి ఏమాత్రం తేడా లేదు. ఒకసారి చరిత్రను చూస్తే 1932 హిట్లర్ సంగతి చూస్తే ఇదే సంగతి జరిగింది. ఎందుకంటే ఒక దేశం ఆనాడు జర్మనీ చాలా సంక్షోభంలో ఉంది, ఆర్థికంగా, మిలిటరీ పరంగా, ఒక ఆత్మగౌరవం పరంగా. మొదటి ప్రపంచ యుద్ధంలో ఆ ట్రీటీ ఆఫ్ వెర్సైల్లో మరీ జర్మనీని కొంగదీశారు, బాగా అవమానించారు, ఓడిపోయారు కదా మొదటి ప్రపంచ యుద్ధంలో అని చెప్పని ప్రజలు కాకమీద ఉన్నారు. ఇవాళ అమెరికాలో ఏముంది, ఒక 100 ఏళ్ళ పాటు ప్రపంచంలో అసలు ఇంకొకళ్ళు తేరిపార చూడడానికి కూడా వీల్లేనంత ఎత్తులు ఉన్నటువంటి అమెరికా ఇవాళ ఆర్థికంగా, సాంకేతికంగా అగ్రస్థానంలో ఉన్నా కూడా మిగతా వాళ్ళకి వాళ్ళకు ఉన్న మధ్య దూరం తగ్గుతుంది, మిగతా వాళ్ళు పెరుగుతున్నారు. ఇది సహజం. అది సాంకేతిక విజ్ఞానం వేగంగా విస్తరించినప్పుడు మీకు మొదట అడ్వాంటేజ్ ఉండదు, నేను తీసుకుంటాను దాన్ని. కాబట్టి చైనాను, కొన్ని ఇతర దేశాలు, భారత్ లాంటి దేశాలు రకరకాలుగా ఉత్పత్తిలో కానీ, ఉపాధిలో కానీ, సంపదలో కానీ ఆ దూరాన్ని తగ్గిస్తున్నాయి. రెండోది, మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మరి ఎప్పుడైతే సంపద పెరుగుతుందో మనకి జీతాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి, కొంచెం సుఖానికి అలవాటు పడతాం కాబట్టి, కొంచెం కష్టపడేవాళ్ళు, కొంచెం జీతం తక్కువతో పనిచేసేవాళ్ళు, కొంచెం ఖర్చులు తక్కువ ఉన్న వాళ్ళు ఉత్పత్తిలో వాళ్ళు గిరాకీని తట్టుకుంటారు. ఆ కారణంగా మ్యానుఫ్యాక్చరింగ్ తగ్గుతుంది. ఈ రెంటి వల్ల ప్రజల్లో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఒక కస ఉంది. దాన్ని తగ్గట్టు అమెరికాలో ఇతర దేశాల నుంచి వలస వచ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు, చేత వాళ్ళు మొత్తం నుంచి వలస దేశం కాబట్టి మన జాతి తల్ల జాతి ఏదో అయిపోతుందని ఒక భావం ఉంటుంది. ఈ మూడు కలవడం అనేది ఒక రకంగా ఒక రాజకీయంగా, సామాజికంగా మౌలికమైన మార్పులకి నాంది అనమాట. దాన్ని నిర్మాణాత్మకంగా మలచొచ్చు, దుర్మార్గంగా మలచొచ్చు. ట్రంప్ అనేవాడు దుర్మార్గంగా మలుస్తున్నాడు. కాబట్టి చరిత్రలో మీరు ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా చరిత్రలో ప్రజాస్వామ్యంలో ఏది కూడా మనం ఫర్ గ్రాంటెడ్గా తీసుకోకూడదు. ఎప్పటికైనా మనం జాగ్రత్తలు తీసుకోకపోతే సమాజంలో ప్రమాదాలు వస్తాయి. ఒక 8-10 ఏళ్ల పాటు, 15 ఏళ్ల పాటు రిపబ్లికన్స్ నిజంతో నిమిత్తం లేకుండా డెమోక్రాట్స్ని, లిబరల్స్ని భయంకరంగా తిట్టిపోశారు. ప్రతిదానికి వాళ్ళ మీద అసలు ఇది ద్వేషాన్ని వెళ్ళగక్కారు. డెమోక్రాట్స్ ఆలోచనలో చాలా తప్పులు ఉన్నాయి నా దృష్టిలో. రిపబ్లికన్స్ ఆలోచనలో కొన్ని మంచి ఉన్నాయి, కొన్ని చెడ్డ ఉన్నాయి. ఈ మంచి చెడ్డని కాదు, కానీ మీరు రాజకీయ ద్వేషాన్ని అంతగా చూపెట్టినట్టయితే, భావాల మధ్య సంఘర్షణగా, విధానాల మధ్య సంఘర్షణగా భావించకుండా, రాజకీయంగా కొందరు అంటరాని వాళ్ళు, కొందరు భయంకరం అనేవాళ్ళు, కొందరు చాలా దారుణమైన వాళ్ళని ప్రతి క్షణం మీరు జనం మనసులోగా చొప్పిస్తే ఒక సమాజంలో ఏమవుతుంది, అమెరికాలో జరుగుతుంది ఇప్పుడు, ప్రస్తుతం అదే జరుగుతుంది. లేకపోతే ఇప్పుడు వదిలేసేయండి, రాష్ట్రపతిగా ఒబామా ఎన్నికైనారు 2 సార్లు, కానీ అమెరికన్ కాంగ్రెస్లో ఒక చట్టం కూడా రానివ్వలేదే. ఇది ఉన్నంతకాలం ప్రాణమైన చట్టం రావడం లేదని చెప్పి పెట్టుకున్నారు, ఒట్టెట్టుకున్నారు. కాబట్టి ట్రంప్ అనేవాడు అక్కడ ఉన్నటువంటి సంక్షోభానికి ఒక నిదర్శనం, అంతేగాని సంక్షోభానికి కారణం ట్రంప్ కాదు. ఇంతకుముందు 10 ఏళ్ళ నుంచి ఎందుకుంది అట్లా, మరి ఎందుకు ఒక చట్టం కూడా రాకుండా కాపారు? ఒబామా ఏం పాపం చేశాడు? అంటే పైపై మార్పులు వచ్చాయి తప్ప మౌలికంగా మార్పులు రావడానికి ఇంకా టైం పడుతుంది. రాజకీయంగా ఇంత ఇంత పోలరైజేషన్. ఇప్పుడు ఇవాళ జిఎస్టీ విషయంలో కాంగ్రెస్, బీజేపీ కూడా ఉన్నాయి కదా. అవును, బీజేపీ కాంగ్రెస్ అధికారులు ఉంటే బీజేపీ అడ్డుపడింది, బీజేపీ అధికారులు ఉంటే కాంగ్రెస్ అడ్డుపడింది. అంశాల మీద ప్రాతిపదిక కాకుండా ఏదో రకంగా అవసరాన్ని అడ్డుకోవటమే నా లక్ష్యము, అవసరాన్ని ద్వేషించడం నా లక్ష్యం అని చెప్పని రకంగా హోరాహోరీ పోరు సాగుతుంది. ఇది మంచిది కాదు, ఒక స్థాయి దాటి ఏ దేశంలోనూ మంచిది. అమెరికా గొప్ప ఉదాహరణ దానికి.